పార్టీలు నాయకులకు సమాధానం చెప్పాలి నిజంగా ఎంత బాధాకరం అంటే చెప్పుకోవడానికి ఏమో గొప్పగా 40 ఇయర్స్ ఇండస్ట్రీ నాకు విజన్ ఉంది విస్తరాకల కట్ ఉంది నేను కేంద్రంలో చక్రం తిప్పానని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఒక సైడు సినిమాల్లో పవర్ స్టార్ అని చెప్పుకుంటూ బయట పవర్ లైన్ స్టార్ గా తిరుగుతూ మళ్ళీ బింకాలు బలికే పవన్ కళ్యాణ్ ఒకవైపు వీళ్ళిద్దరికీ బాగా అర్థమైపోయింది మనకి బలం లేదు జగన్ మోహన్ రెడ్డి గారిని మనం ఓడించే పరిస్థితి లేదు కాబట్టి మనం ఎలాగైనా పొత్తు పెట్టుకొని జగనన్నని దించాలి అన్న ఆలోచనతోనే ఈ పొత్తుల కార్యక్రమానికి స్టార్ట్ చేశారు కొద్దిసేపు బీజేపీ సంకనెక్కాలని చూస్తారు బీజేపీ సంక ఎత్తుచుకోపోతే కాంగ్రెస్ సంకనెక్కాలని చూస్తారు ఆ కాంగ్రెస్ ఎక్కిచుకోపోతే పిల్ల పార్టీలతో పోవాలని చూస్తారు అంటే వాళ్ళల్లో వాళ్ళకి ఒక గందరగోళం ఎవర్తో పొత్తు పెట్టుకోవాలి ఎలా ఎల్లాలి ఎవరు మనని పొత్తు పెట్టుకోవడానికి అవకాశం ఇస్తారో అర్థం కాకుండా గందరగోళం పరిస్థితిలో ఈ రోజు 118 స్థానాలు అనౌన్స్ చేశారు అనేది మనం అర్థం చేసుకోవాలి కానీ ఆ 118 స్థానాల్లో 24 స్థానాలు జనసేనకి ఇచ్చారు మిగతా స్థానాలు తెలుగుదేశం పార్టీకి ఇస్తే అందులో చంద్రబాబు నాయుడు స్థానం కుప్పమనే ఆయన అనౌన్స్ చేసుకున్నాడు బాలకృష్ణ స్థానం హిందూపురమనే అనౌన్స్ చేశారు అలాగే లోకేష్ మంగళగిరి స్థానమనే అనౌన్స్ చేసుకున్నారు కానీ పవన్ కళ్యాణ్ ఎక్కడ నించోలో ఏ స్థానమో కూడా ఇంకా చంద్రబాబు నాయుడు డిసైడ్ చేసేంత వరకు అనౌన్స్ చేసుకోలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారు అంటే అర్థం ఏంటి ఒక చోట ఓడిపోయిన వాడికి మొదట ఇచ్చారు రెండు చోట్ల ఓడిపోయిన వాడికి తర్వాత ఇస్తాంలే సెకండ్ జాబితాలో అని ఒక కేర్లెస్నెస్ ఏమో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడిని అడిగి తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అండ్ ఈరోజు మీరు చూస్తే వీళ్ళిద్దరికీ చెప్పుకోవడానికి ప్రజలకు చేసింది ఏమీ లేదు చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఏ రోజు తాను ఇచ్చిన మేనిఫెస్టోని ప్రజల కోసం చేసింది లేదు అలాగే పవన్ కళ్యాణ్ ఎందుకు పార్టీ పెట్టాడో తెలియదు తాను అధికారంలోకి వస్తే ఏం చేస్తానో ఇంతవరకు చెప్పింది లేదు ఎంతసేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఎర్ర పుస్తకాల్లో రాసుకున్నానని ఒకడు అధికారంలో వస్తే జైల్లో పెడతామని ఒకడు బట్టలు ఉడిస్తా కొడతామని ఇంకొకడు చెప్పుకోవడమే తప్ప వీరి వల్ల ఈ రాష్ట్రానికి ఏమైనా ప్రయోజనం ఉందా అంటే శూన్యం అనేది రాష్ట్ర ప్రజలకు తెలుసు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చూస్తే ఈరోజు మేము రాష్ట్ర భవిష్యత్తు కోసమే ఈ పొత్తు పెట్టుకున్నాము అంటుంటే అందరూ కూడా నవ్వుకుంటున్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా 3 సార్లు చేశాడు ఈ 3 సార్లలో రాష్ట్ర భవిష్యత్తుని ఎప్పుడైనా కాపాడాడా అనేది ఈ రాష్ట్ర ప్రజలు ఒకసారి ఆలోచించాలి ముఖ్యంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత అనుభవం ఉంది అని చెప్పి మళ్ళీ చంద్రబాబు నాయుడికి అధికారం ఇస్తే పోని రాష్ట్ర భవిష్యత్తుని ఏమైనా కాపాడాడా